पंप हाउस निर्माण चेपट्टि रैतुल नोट्लो मट्टिकोट्टद्दनि रैतुलु वेडुकुंटुन्नारु। जगित्याल जिल्ला पेगडपल्लि मंडलं एडुमूटलपल्लि ग्रामंलो రైతులు గత వారం రోజుల నుంచి టెంట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నా సుమారు 300 మంది రైతులకు మద్దతు తెలిపారు। రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలియగానే గురువారం గ్రామంలోకి వెళ్లి రైతులను కలిశారు। జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కోటిలింగాల ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుండి మిడ్మానేరు వరద కాలువ వరకు నీటిని తరలించేందుకు 11,000 కోట్లతో నిర్మిస్తున్న పంప్ హౌస్ నిర్మాణ భూసేకరణకు 1288 ఎకరాలు సిద్ధం చేశారు। ఇందులో భాగంగానే పెగడపల్లి మండలం ఏడుమూటలపల్లి గ్రామ శివారులోని 300 ఎకరాలు సుమారు 230 మంది రైతులు ఈ పంప్ హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నారు। అసలే మా గ్రామం చిన్న గ్రామమని అందులో మొత్తం 280 ఎకరాలు ఈ పంప్ హౌస్ కిందకి పోతే మేము బ్రతకడెట్లా అని ఏడుస్తూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు ఇంత నష్టం జరుగుతుంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ పంప్ హౌస్ నిర్మాణం గ్రామంలో నుంచి కాకుండా అండర్ గ్రౌండ్ నిర్మాణం నుంచి గాని ఆపిల్ చెరువు మీద నుంచి గా నిర్మాణం చేసినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవని అన్నారు। ఓ పక్క రైతే రాజు అంటున్న ప్రభుత్వం రైతులను రాజు చేయడం కాదు కదా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా తక్షణమే రీసర్వే చేసి పంప్ హౌస్ నిర్మాణం వేరే చోటు నుంచి నిర్మాణం చేపట్టాలని కోరారు। ఏడుమర్లపల్లి గ్రామం పెగడపల్లి మండలం ఇక్కడ లింక్ 2 ప్రాజెక్ట్ గురించి ఏడుమర్లపల్లి గ్రామంలో 300 ఎకరాల భూమి ఒక్క ఏడుమర్లపల్లి గ్రామం నుంచే తీసుకుంటున్నారు। దీనివల్ల 220 రైతులు నిరాశ్రయులై ఏమీ ఉపాధి లేకుండా కోల్పోతారు। ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వ్యాపార ఆధారిత కుటుంబాలు। ఇందులో 90% ఆఫ్ విలేజ్ లో మొత్తం రైతులు భూమి కోల్పోయి ఇల్లు మాత్రమే మిగిలింది। దీనివల్ల ఏ ఉపాధి లేక రేపొద్దున జూన్ నుంచి పిల్లలకు స్కూల్ ఫీజులు ఏం కట్టాలి మేము ఏం పని చేసుకొని బతకాలనేది ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం అవుతున్న ప్రశ్న। ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారేమో మీరు రోహిణి కార్తిలోనే నార్లు పోస్తే మంచి దిగుబడి వస్తుంది తర్వాత మేము రైతు బంధుకు 7,000 ఇస్తామని చెప్తురు। మరి అలాంటి రైతుల పక్షపాతాన మంచి కార్యక్రమాలు చేస్తూ రైతులను ప్రోత్సహించే కేసీఆర్ గారు మరి ఈ ప్రాజెక్ట్ పేరు మీద ఇక్కడ 220 రైతుల్ని 300 ఎకరాల భూమిని కోల్పోయి రోడ్డు మీద పడేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్క రైతులో మెదులుతున్న ప్రశ్న। దీనికి అనుగుణంగా అక్కడ యాపల్ చెరువు నుంచి ఆల్టర్నేటివ్ విధంగా ఇంకో ప్లాన్ ఉండగా కూడా దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారో అది ఎవరికి అర్థం కాని ప్రశ్న। మరి ఎందుకోసం దీనికి ఎవరి లబ్ధి కోసం చేస్తారు అనేది అందరూ రైతులు కూడా ఎదురిస్తున్న ప్రశ్న। ఇక్కడ 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఎవరు కూడా దీనికి వచ్చి సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు। అంటే దీని బట్టి అర్థమైపోతుంది ఏందంటే రైతుల మీద మీకున్న